So, gentlemen, this is government order. Ante, deshaniki sambandhinchindi. Anduke, meelanti churukaina kurravalaki ee order iddam nirnayinchukunnam. So, desham ante matrubhoomi. Yes, deputy secretary ni nene maatladutunnanu cheppandi. Raja evaru? Nene sir. I see. Cheppandi. Ah? Alage. Tappakunda cheptanu. Okay. చూడు మిస్టర్ రాజా, మీ నాన్నగారికి హార్ట్ అటాక్ అట, నువ్వు వెంటనే వెళ్ళాలి. అదేం పర్లేదు సార్, ఆయనకి వారానికి రెండు సార్లు హార్ట్ అటాక్ వస్తుంటుంది. మీరు దేశం గురించి చెప్పండి సార్. దేశం అంటే? ఓకే, దేశం అంటే అక్కడ మీ నాన్నగారికి చాలా సీరియస్ గా ఉన్నట్టయ్యా. తండ్రి కంటే దేశం ముఖ్యం, దేశం కంటే 5 లక్షల ఆర్డర్ ముఖ్యం. మీరు చెప్పండి సార్, దేశం అంటే? దేశం అంటే, దేశం అంటే మాతృభూమి. రాజా నాన్నగారికి చెమటలు పడుతున్నాయా? శ్వాస కూడా ఆడడం లేదా? చెప్పొద్దు, ఇక చెప్పొద్దు. చూడు రాజా, నేను అసలే హార్ట్ పేషెంట్ ని. మళ్ళీ ఫోన్ వస్తే ఆ గుండెపోటు నాకు వచ్చేట్టుంది. ప్లీజ్. ఏం పర్లేదు సార్, ఈ మంత్రపుష్పం దగ్గర పెట్టుకోండి, గుండె నొప్పి ఏమీ రాదు. ఇప్పుడు మీరు దేశం గురించి చెప్పండి. బాబు మీరు నిద్రపోండి. దేశం అంటే సార్? ఎస్. రాజా గారి నాన్నగారు. అవ్వద్దు, చెప్పొద్దు, డిక్టేషన్ వద్దు. రాజాను వెళ్ళు సార్. చూస్తాను, వెళ్ళండి. తండ్రి హార్ట్ అటాక్ అంటే, తండ్రి హార్ట్ అటాక్ అంటే 5 లక్షల. ఇది ఫౌల్ గేమ్, ఇది చాలా అన్యాయం, అక్రమం. ఏమండి, ఆయనకి అంత సీరియస్ గా ఉందా? మీకేనా అనుమానంగా ఉందా? సాక్షాత్తు వాడి తండ్రి నేనే చెబుతుంటే. అయితే నమ్మాల్సిందే. రేపు మినిస్టర్ గారు వస్తున్నారు, వారు ఉపన్యాసం జరగకుండా చేయాలని మా పార్టీ నిర్ణయించింది. వారు ఉపన్యాసం మొదలు పెట్టగానే డౌన్ డౌన్ అనే కేకలతో ఆ సభను కకావికలం చేసేయాలి. 2 లారీల జనం కావాలి. వాళ్ళు మంచి హుషారైన వాళ్ళు, యువకులైన వాళ్ళై ఉండాలి. జనం రెడీ, బోర్డులు అవి రెడీ. రేపు పొద్దునే మినిస్టర్ గారికి స్వాగతం పలడానికి ఇదే జనం వెళ్తున్నారు. కంగారు పడుకో రా. ఆ పనే పోగానే జనానందన్ అదే లారీలో నీ మీటింగ్ పంపిస్తాను. నీకు లారీ ఖర్చు కూడా మిగులుతుంది. ప్రభు గారు ఎక్కడయ్యా? నిన్నేనయ్యా ప్రభు గారు ఎక్కడయ్యా? ప్రభు గారిని చైర్మన్ చూడాలా? ప్రభు గారు ఎక్కడయ్యా? ప్రభు చైర్మన్ గారు నిన్ను చూడాలట. ఎవరో బెంచ్మెన్ గారు వచ్చారు. నేనేనయ్యా చైర్మన్? ఆ సంగతి ముందే చెప్పొచ్చు కదా. అయినా నేను ఇక్కడుంటే ఎక్కడో చూసి మాట్లాడతాడేంటి ఆయన? చెప్పవయ్యా. అన్నగారు చూపే అంత. అంటే మీరు ఇక్కడున్నారు, నేను అక్కడున్నానా? ఏంటి విషయం? రేపు మా పార్టీ మినిస్టర్ గారు వస్తున్నారయ్యా. ఆయనకి ఎయిర్పోర్ట్ లో జేజేలు కొట్టించడానికి 2 లారీల మనుషులు కావాలి. ఆ విషయం చెంచగా నిన్నే చెప్పాను నాకు. జనం రెడీ, మరి నా రేటుకు నువ్వు రెడీ అయినా? ఆ రేటు దేని పెద్ద విషయం కాదు, కానీ ఆ బోర్డు రెడీ అయిందా? ఆ రెడీ. అదిగో ఎందుకమ్మా చదువుకుని చెడిపోయావు? చదువుకున్న వాళ్ళకి ఈ దేశంలో ఉద్యోగాలు ఎవరు, రాజకీయాల్లో సీట్లు ఎవరు, సినిమాల్లో యాసాలు ఎవరు? పెద్ద గొట్టంగాడు చెప్పొచ్చాడు. నీ పొట్ట కొత్తి అన్ని దొంగ కోడి ఈకలు తప్ప నీకు అచ్చరం ముక్క రాదు. నువ్వు గంగన్ అంటావా? దొరికింది దారి. ఆ పిల్ల ఈ ఊరొచ్చింది డాన్స్ టీచర్ గా చేరడానికి కదూ. ఆ ఉద్యోగం మనమే ఇద్దాం. డాన్స్ నేర్చుకునే నువ్వు కాదురా? నీ కూతురేనా? అవును బాబు. మన పేటలో ఉన్న పిల్లలందరూ డాన్స్ నేర్పించాలని స్కూల్ ఒకటి పెట్టాను. రేపొద్దునే మీ అమ్మాయి చేతిలో 50 రూపాయలు పెట్టి స్కూల్ పంపించు. కానీ నా పిల్లకి డాన్స్ నేర్పించే ఉద్దేశం నాకు లేదయ్యా. ఆ ఉద్దేశం మా గురువుకు ఉంది. పంపకపోతే కాళ్ళు ఇరిగిపోతాయి. డాన్స్ నేర్పించడానికి నాకు పిల్లలే పుట్టలేదయ్యా. అదంతా నాకు అనవసరం. నువ్వు వెంటనే పిల్లల్ని గాను, లేదా నీ పిల్లల్ని నాతో పంపించు. పిల్లల్ని కానీ కాదయ్యా, డాన్స్ నేర్చుకోవడానికి. నాకు డాన్స్ వద్దు, నేను డాన్స్ నేర్చుకోను. అన్నయ్య 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 అన్నయ్య, మళ్ళీ డేంజర్. ఏమిటమ్మా? ఇంకో టీచర్ పిలిపిస్తుంది పెద్దమ్మ. అసలు డాన్స్ మాస్టర్ అంటేనే పెద్దమ్మకి అసహ్యం పుట్టేలా చేస్తే? అలా చెయ్యన్నయ్య, హ్యాపీగా ఉంటుంది. మిమ్మల్ని చూస్తే నటరాజు నడిచొస్తున్నట్టుగా ఉంది. నమస్కారం. నమస్కారం ఆయుష్మాన్ భవ. ఎవరు నాయనా నీవు? ఇంటి పని మనిషి అండి. పని మనిషి ఎంత ఘనంగా ఉంటే మరి ఇంక ఇంటి గలానే ఎంత ఘనంగా ఉంటారో. అదే పొరపాటు. ఏనాయనా? ఈ ఇంట్లో పని మనుషులు మాత్రమే ఇలా ఉంటారు. ఓనర్ మాత్రం
పాచి పనో గోచి పనో చేసుకుంటూ అక్కుపచ్చి టైప్ లో ఎక్కడైనా కూర్చుంటాడు. అయ్యో అదేం పాపం, అదే ఆయన వ్రతం. ఆయన దాన కర్ణుడు. అసలు నన్ను చూసే మీరు అలా డంగైపోయారే, తోటమాలికి సూటు బూటు కుట్టిస్తాడు. మా అయ్యగారికి మీలాంటి పండితులంటే మా చెడ్డ గౌరవం. ఓ పని చేయండి, ఆయన్ని అమ్మగారిని పక్క పక్క నిలబెట్టి మీరు గనక ఆశీర్వదించారనుకోండి, ఆయన పొంగిపోయి 1000 2000 తప్పకుండా ఇస్తారు. అది ఆ పని మనిషికి సూటు బూటు అని చెప్పాను, పై పని చెప్పాను చూసారా, వాడికి కొద్దిగా ఇంగ్లీష్ కూడా వచ్చు. ఆ అనొచ్చు, మీరేం పట్టించుకోవద్దు. ఆయన ఇంగ్లీష్ లో తిడితే నేను స్వచ్ఛమైన తెలుగులో తిట్టేస్తాను. మొక్కలకి నీళ్లు పోస్తున్నారంటే నిజంగా ఈయనే ఇంటేజిమన్ అయి ఉంటారు. ఆహా ఆహా, ఏ మా చిద్విలాస రూపం, నమస్కారం మహానుభావ. నాక అవును ప్రభు, తమరిని చూడగానే నా కడుపు నిండిపోయింది. ఏమిటా రాజా, బయట ఏమిటా గోళ? ఎవడో పిచ్చివాడు వచ్చి గొడవ చేస్తున్నట్టున్నాడు నాన్నగారు, వెళ్ళి చూడండి. ఓ చెప్పారు చెప్పారు. ఎవరు మ్యాన్ నువ్వు? ఓయ్ ఇంతకీ అమ్మగారు ఎక్కడా? ఎవడరా నువ్వు, ఏమిటా వాగుడు? పని వాళ్ళకి నేనెవరినో చెప్పవలసిన పని లేదు. ఆ మాటకు వస్తే నీకు నాకు తేడా లేదు. అమ్మగారు ఎక్కడా? నమస్కారం అమ్మగారు. రండి గారు రండి. అమ్మా తమ ఒక క్షణం అక్కడే నిలబడమని నేను ప్రార్థిస్తున్నాను. ఆనంద విగ్రహ అనురాగ స్వరూప, తమరు నా అమ్మగారి పక్కన నిలబడమని ప్రార్థిస్తున్నాను. పాయిమాం పార్వతీ పరమేశ్వరులారా పాయిమాం. ఆహా తమిద్దరిని ఇలా చూస్తుంటే ఆ సీతారాముల్ని రాధాకృష్ణుల్ని అలివేలు మంగ శ్రీనివాసుల్ని చూస్తున్నంత ఆనందంగా ఉంది. దాంపత్యం అంటే మీదే. నో వాకింగ్ ఇది టాకింగ్. అమ్మా పని వాళ్ళకింత చదువుకోవడం పరిస్థితి తల్లి. మీ దాంపత్యం కలకాలం వర్ధిల్లాలని, ఈ జన్మకే కాదు 7 జన్మలకు మీరిద్దరే భార్యాభర్తలుగా ఉండాలని. యజమానికి పని వాడికి తేడా తెలియని వాడివి, నువ్వు పిల్లలకి చదువు చెప్తా.